తన దాసులకు. యోహాను సీన్లో మనం ఉన్నాం అనుకోండి, జస్ట్ కంపేర్ చేసుకోండి. యోహాను సీన్లో మనం ఉన్నాం అనుకోండి, యోహాన పోషిస్తున్న ఆ పాత్రలో మనం ఉన్నాం అనుకోండి, మన ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది? సెల్ఫ్ కొట్టుకుందాం కొంచెం చెప్పు, ఎలా ఉంటుంది? ఇది సెల్ఫీ యుగం కదండి, సెల్ఫ్. ఒకప్పుడు ఫోటోలు చక్కగా ఎదురుగా నిలబెట్టి ఫోటో తీరా అనేవాడు, ఇప్పుడు ఎవడ ఫోటోలు ఆడి తీసేసుకుంటున్నాడు, సెల్ఫ్ ఎక్కువైపోయిందన్నమాట. దీనికి మళ్ళీ స్పెషలైజ్ కామెంట్స్, మళ్ళా నా సెల్ఫీ ఎలా ఉంది, నీ ముఖం ఎలా ఉంది, ఎలా ఉంటుంది, ఎదురుగేస్తే నిండుగా తీరా ఫోటో, చేతులు నొప్పి తప్ప. ఆ రోజు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాడు ఎవరు? యోహాను గారు. మనలా ఇవ్వలా, ఆయన ఎలా ఇస్తున్నాడు తెలుసు? నేను క్రీస్తునకు దాసుడను అంటున్నాడు. మనమైతే నేనెవరో తెలుసా, అసలు నేనెవరో తెలుసా, యేసుక్రీస్తుకి బెస్ట్ ఫ్రెండ్ నేను. నేనే అడ్డు ఇటు చూడకండి, నేనే అంటాడు. మనమైతే నేనెవరో తెలుసా, పేతుల కన్నా దగ్గరగా కూర్చునేవాడిని యేసుక్రీస్తుకి. ఏమనుకుంటున్నారు నా కూర్చి? నేనెవరో తెలుసా, భవిష్యత్తును కూర్చిన గ్రంథాన్ని రాయడానికి కళాన్ని చేత్తో పట్టుకున్న గొప్ప వీరుణ్ణి, చివరి అపోస్తలుడను నేనే అని చెప్తాం. నేనెవరో తెలుసా, శిష్యులందరూ చనిపోయినా ఎప్పటికీ నన్నే బ్రతికించుకున్నాడు ఈ ముగింపు గ్రంథాన్ని రాయడానికి. నేను యోహానుని, చివరి అపోస్తలుడను అని చెప్పుకుంటాం. అట్లా చెప్పుకోలేదండి ఆయన. నేను చెప్పినవన్నీ ఆయనకున్నవే, ఆయనకి లేనివేమీ కాదు. అయినా చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. ఏమంటున్నాడు తెలుసా? నేను క్రీస్తునకు దాసుడను. ఈరోజు క్రీస్తుకు దాసులుగా పిలుచుకునే సేవకులు ఎక్కడున్నారు చెప్పండి? అప్డేట్ సేవకులు రెబలని ఒకరు, ఇంకా మనమే పెడతాం పేర్లు. అసలు సేవకులు పాడవడానికి కారణం ఎవరు చెప్పనా? మీరే. మీరు ఎక్కడెట్టాలి అక్కడ ఎట్టాలి వారిని. ఓ నెత్తి మీదకి ఎక్కించేసి అంత లేదు ఇంత లేదు అయ్యగారు అన్నాం అనుకోండి, ఆయన అనుకుంటున్నా బో నేనే హీరో, నేను ఎక్కడున్నా ఎవరిని అంటలేదు, సుమా అబార్థం చేసుకోకండి, సార్వత్రికంగా అంటున్నాను. ఎక్కువ మంది సేవకులు పాడవడానికి అరక లేని ట్యాక్స్ తగిలిస్తారండి, అది చాలా తప్పది. మనలా పరిచయం చేసుకోలేదు, మనం ఎలా పరిచయం చేసుకుంటాం? ఇదిగోండి జేమ్స్ గారు డైనమిక్ స్పీకర్ అండి. అబ్బో డైనమిక్ స్పీకర్ అయినా యోహాను దగ్గరికి వెళితే యోహాను గారు మీరు డైనమిక్ స్పీకరా అంటే డైనమిక్ ఏంటి, డైనమిక్కే అడగడ గడగడలాడుతుంది. ఎందుకు? ఆయన స్పీకింగ్ ఎక్కడి నుండి కాదు, ఎక్కడి నుండి? పరము నుండి, లైవ్లో చూస్తున్నట్టు. అయినా ఆయన డైనమిక్ అనుకోలేదు, ఏమన్నాడు? కేవలం నేను దాసుడను అన్నాడు. అంటే ఏదో ఉద్దేశం ఉందండి యోహానులో, అది మనం పట్టుకోవాలి. ఏదో వారిలో కనబడుతుంది, నేను దాసుడను. పోనీలేండి యోహాను గారు ఏదో బాగా తగ్గించుకుంటున్నారులో ఉంది, మిగిలిన శిష్యులు అలా అని ఉండరులే అనుకోకండి. మరొక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరో తెలుసు, యోధా. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు దాసుడను, యేసుక్రీస్తు దాసుడను. మనం చెప్పుకోవాలనుకుంటే నేను యేసుక్రీస్తుకి బ్రదర్ని అని చెప్పుకోవచ్చు. మనం చెప్పుకోవాలనుకుంటే ఇదిగో నేను ఎవరో తెలుసా, యేసుక్రీస్తు ఏ గర్భాన పుట్టాడో నేను అదే గర్భాన పుట్టాను. నా ఊచి తక్కువ వచ్చినాయి ఇక్కడ, నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటామండి. కానీ ఆయన అట్లా చెప్పుకోవట్లేదు, ఆయన అంటున్నాడు ఇదిగో నేను కేవలం ఆయనకు దాసుడను. యోహాను అదే మాట అన్నాడు, యోధా అదే మాట అంటున్నాడు. వీరి మాటల్లో ఎక్కడా తేడా రావడం లేదు, పొంతలు లేని సమాధానాల వీరి జీవితాల్లో కనబడడం లేదు, ఒకే సారాన్ని కలిగి ఉన్నారు. ఏంటి వీరికి అర్థమైంది? దేనికి వీరు దాసులయ్యారు? మరణపాత్రులు అనుకున్నామే మనం, మరణపాత్రులైన ఆ లిస్టులో ఆ 12 మంది ఉన్నా వీరేమంటున్నారు తెలుసా? మేము మరణానికి దాసులం కాదు. మరి ఎవరికి? క్రీస్తుకి దాసులం. మేము యేసు క్రీస్తుకి దాసులం. నిజానికి ఆయన సొంత తమ్ముడైనా నేను తమ్ముడిని అని చెప్పుకోవట్లేదంటే కేవలం నేను ఆయనకు దాసుడను. ఆయన ప్రేమను చూసి మనం దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు మన భక్తిలో అలజడి రాదు. కేవలం భయపడే నమ్ముకున్నాం అనుకున్న ఆ భయం ఎక్కువ కాలం ఉండదు. దేవుని వారు ఎలా నమ్మారంటే ఇదిగో కేవలం ఆయన ప్రేమకు బానిసలైపోయారు, ఆయన ప్రేమకు విధేయులైపోయారు, తమ్మును తాము స్వతంత్ర బానిసలుగా ప్రకటించుకుంటున్నారంటే. నేనెవరో తెలుసా,
ఎవరికి ఏమీ దక్కలేనప్పుడు నాకు మాత్రమే పరలోకపు రాజ్యపు తాళాలు కలిగిన వ్యక్తిని నేను అన్నాడా? అనలేదు. నేనెవరో తెలుసా? పరలోకపు గవిని ద్వారానికి నేనే డోర్ కీపర్గా ఉన్నాను అన్నాడా? అనలేదు. ఆయన అంటున్నాడు, కేవలం నేను దాసుణ్ణయ్యా. అంటే పేదురు అదే మాట అంటున్నాడు, యోధ అదే మాట అంటున్నాడు, యోహన్ అదే మాట అంటున్నాడు. ఈ అపోస్తుల్ని ఎవరిని కదిపినా, ఆది సంఘాన్ని ఎవరిని కదిపినా, వారి నోటండి వస్తున్న మాట ఒకే ఒక్కటి, మన యేసుక్రీస్తుకి దాసులు. మనం ఎవరికి దాసులు? స్త్రీలైతే సీరియల్స్కి దాసులు, పురుషులైతే రకరకాల వాటికి దాసులు, ధనానికి దాసులు, లోకానికి దాసులు, ఇంకా చెప్పలేనివి, సిగ్గుపడవలసినవి ఎన్నో వాటికి మనం దాసులు. అపోస్తులు గర్వంగా చెప్పుకుంటారు, మేము క్రీస్తుకి దాసులం, క్రీస్తుకి మేము స్వతంత్రమైన దాసులు అని ఎలుగెత్తి చెప్పుకుంటున్నారు. మనం చెప్పుకోగలం, యేసుక్రీస్తుకి దాసుడన్న పదం, దాసుడన్న పదం ఎంత గొప్పదో తెలుసా? దాసుడు నోటంటే వచ్చే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఒకే ఒక్క మాట. దాసుడు యజమాని వైపు చూసి అంటాడు, ప్రభువా నా చిత్తం సిద్ధించుగాక కాదు, నీ చిత్తమే. అది దాసత్వం అంటే. మనం నిజంగా యేసుక్రీస్తుకి దాసులమైతే ఎవ్రీడే మనలో జరగాల్సింది ఏంటో తెలుసా? మన చిత్తం నెరవేరకూడదు, మన ఆశలన్నీ చచ్చిపోవాలి.